నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ సక్సెస్ కొట్టాడు చంద్రబాబు ఎస్ నూటికి నూరు శాతం ఇది అక్షర సత్యం వాస్తవం నిన్న కనీ విని ఎరుగునటువంటి రీతిలో చంద్రబాబు సభ జరిగింది ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి సభను చూస్తే ఖచ్చితంగా అందరూ ఇదే మాట అంటారు ఎస్ సక్సెస్ కొట్టాడు చంద్రబాబు అని చెప్పేసి కేవలం ఒక లక్ష మంది వస్తే చాలు అని చెప్పేసి సాయశక్తుల శ్రమించి చేసినటువంటి ఏర్పాట్లకు మించి దాదాపు రెండు లక్షలకు పైచులకు జనం సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మూడు లక్షలు అంటున్నారు కానీ నిజంగా మనం వాస్తవంగా చూస్తే అంతమంది ఉన్నారో లేదో తెలియదు కానీ కనీసం రెండు లక్షల మంది పైచులకు జనం వచ్చినట్లకైతే స్పష్టంగా తెలుస్తోంది అక్కడ చెప్పుకోవచ్చు సక్సెస్ కొట్టాడు చంద్రబాబు అని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు పూర్తిగా కనుమరుగైపోయింది చచ్చిపోయింది జెండా పీకేయొచ్చు ఆ పార్టీ ఆఫీసును కూడా ఎందుకు ఇంకా తిరిగి ఎవరికన్నా అద్దెకిచ్చేయండి నాలుగు డబ్బులన్నా వస్తాయి అని చెప్పేసి విమర్శలు చేసిన వాళ్ళకి చంపపెట్టు సమాధానంగా నిన్నటి సభను చూస్తుంటే ఎస్ సక్సెస్ కొట్టాడు చంద్రబాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తెలంగాణలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఒక పార్టీ అధికారంలో లేకపోయినా అది తెలుగుదేశం పార్టీ ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ అధికారంలోకి లేకపోయినా సరే నిన్నటి ఆదరణ చూస్తుంటే చంద్రబాబుకు పట్టిన జన నీరాజనం చూస్తుంటే సక్సెస్ కొట్టాడు చంద్రబాబు అని చెప్పక తప్పదు ముఖ్యంగా ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పరిమితమైపోయినా అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నా సరే ర్యాలీగా నిన్న హైదరాబాద్ నుంచి ఖమ్మం వెడుతున్న సందర్భంలో ప్రతి గ్రామంలో ప్రతి చోట చిన్న పెద్ద పిల్ల పీచు అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయన కాన్వైన ఆపి ఆయనతో మాట్లాడిన విధానం పలకరించిన తీరు జన నిరాదనం చూస్తే సక్సెస్ కొట్టాడు చంద్రబాబు అని చెప్పక తప్పదు తెలంగాణ తెలుగుదేశానికి పునరుత్తేజం తీసుకొచ్చాడు అని చెప్పక తప్పదు తెలంగాణ క్యాడర్లో నూతన ఉత్తేజం తీసుకొచ్చాడని చెప్పక తప్పదు ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాన్ని ఒక మలుపు తిప్పే విధంగా ఈరోజు తెలుగుదేశాన్ని ఈయన మళ్ళీ గాడిలో పెట్టాడు పెడుతున్నాడు అని అయితే చెప్పక తప్పదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు రాజకీయ పార్టీలు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ వైపు చూసేలా చేశాడంటే ఎలాంటి అతిశయోక్తి లేదు అందులో సక్సెస్ కొట్టాడని చెప్పక తప్పదు నిన్న మొన్నటి వరకు లేదనుకున్న పార్టీ కనుమరుగైందనుకున్న పార్టీ మళ్ళీ ఈరోజు తన వైపు రాజకీయాన్ని తిప్పుకునే స్థితికి తీసుకొచ్చాడు చంద్రబాబు నేను ఇంతకు ముందే చెప్పాను లేట్ వయసులో ఘాటు ప్రేమలాగా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా సరే జన నీరాజనం తండోపతండాలుగా వస్తున్నారు అనటానికి అది ఆంధ్రాన తెలంగాణ అని చూడకుండా నిన్న ఖమ్మంలో జరిగిన సభ నిన్న తెలుగుదేశం పార్టీ మీటింగే ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకు ఇంత క్రేజ్ అనేది మనం ముందే చర్చించుకున్నాం ఇక్కడ తెలంగాణలో ఎందుకింత క్రేజ్ తెలంగాణలో రేపు ఏం జరగబోతోంది దీని ద్వారా రేపు ఆంధ్రలో ఏం చేయబోతున్నాడు అనేదే ఇప్పుడు చర్చ దాని గురించే నేను చెప్పబోతున్నాను దాని గురించే నేను వివరించబోతున్నాను ముఖ్యంగా చంద్రబాబు ఆలోచిస్తుంది ఒకటే ఒక పాజిటివ్ వేవ్ ఈ సమయంలో ఒక పాజిటివ్ వేవ్ కావాలి అది తెలంగాణన ఆంధ్రనని చూడకుండా తెలుగుదేశం అంటే ఒక పాజిటివ్ పవనాలు వేయాలి అనేదే చంద్రబాబు మనసులో ఉంది చంద్రబాబు మదిలో ఉంది దానికోసమే పరితపించారు ఇప్పుడు ఆ దిశగా సక్సెస్ అయితే సాధించగలిగారు తెలంగాణలో కూడా నాకు పాజిటివ్ వేవ్ వస్తుంది తెలంగాణ ప్రజానికమే నా వైపు చూస్తున్నారు తెలుగుదేశం వైపు చూస్తున్నారు అనేటటువంటి పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసుకోగలిగారు దీని ద్వారా తెలంగాణ ప్రజానికమే మన వైపు చూస్తున్నప్పుడు ఆంధ్ర ప్రజానికం మీరు నన్ను ఖచ్చితంగా ఆదరించాలి ఆదరిస్తేనే ఈ ఎన్నికల్లో ఆదరిస్తేనే రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకి బాధలకి ఒక పరిష్కారం దొరుకుతుంది రేపు అధికారంలోకి వస్తేనే తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ఆంధ్ర భవిష్యత్తు బాగుపడుతుంది లేదంటే అంధకారంలోకి పోతుంది అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించిన చంద్రబాబు వయా తెలంగాణ టు ఇటు ఆంధ్రాకి ఈ పవనాలు వీచేలాగా చేసుకున్నారు ఇప్పుడు ఆంధ్రలో కూడా ఇదే డిస్కషన్ అరే చంద్రబాబు సభ ఇంత సక్సెస్ అయ్యింది ఏంటి చంద్రబాబుకు తెలంగాణలో ఇంత నీరాజనం పలుకుతున్నారేంటి నిజంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ బతికి బట్ట కట్టబోతోంది ఏంటి అనేటటువంటి డిస్కషన్ సక్సెస్ఫుల్గా ఆంధ్ర ప్రజానికోలో ఆంధ్ర సమాజంలో ఆంధ్ర రాజకీయాల్లో చేయగలిగేటటువంటి పరిస్థితిని కల్పించారు ఇప్పుడు అదే డిస్కషన్ ఆంధ్రలో జరుగుతోంది కాబట్టి మొదటి పాయింట్లో ఆయన సక్సెస్ సాధించారు ఇక అసలు తెలంగాణలో అడుగుపెట్టలేదు తెలుగుదేశం అనేటటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేలాగా ఒక మార్గాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు అందుకు ఖచ్చితంగా తెలంగాణ తెలుగుదేశం కేడర్ కేసీఆర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారి తన పార్టీలో తెలంగాణ లేకుండా తన గుర్తులో తెలంగాణ లేకుండా పూర్తిగా నేను భారతదేశ యవనికి మీద పెద్దగా కనిపించబోతున్నాను అనేటటువంటి విధంగా ఆయన పార్టీని మార్చేసుకున్న విధానం రేపు ప్రతి రాష్ట్రంలో అడుగు పెట్టాలనేటటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి విధానంతో ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశానికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలకడానికి కారణమైంది ఇక ఇది ఆంధ్ర పార్టీ అని విమర్శించేటటువంటి అవకాశం కేసీఆర్కి లేదు తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేటటువంటి అవకాశం పూర్తిగా మూసేశారు ద్వారాలు మూసేశారు కాబట్టి ఇక్కడే పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళగలదు రేపు ఎన్నికల్లో పోరాడగలదు రేపు రోజున విజయం సాధిస్తుందా ఖచ్చితంగా అధికారానికి వెడుతుందా లేదనేది అప్రస్తుతం ఎందుకంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి అయితే లేదు తెలంగాణ తెలుగుదేశం కేడర్ బతికుందే తప్ప ఇంకా పూర్తిగా అధికారం సాధించేటటువంటి స్థితిలో అయితే బలంగా లేదు నామమాత్రం సీట్లు ఏమైనా సాధించగలిగితే సాధించవచ్చు అంతకు మించి అయితే ఊహించలే అట్ ద సేమ్ టైం రేపు ఎత్తులు పొత్తులు అనేటటువంటి అంశంలో తెలంగాణ తెలుగుదేశాన్ని కూడా ప్రాధాన్యంగా తీసుకునేటటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ తోటి అదే ప్రస్తుతం మారినటువంటి బీఆర్ఎస్ తోటి కలిసి పెడతారు అనేటటువంటి ఒక చర్చ జరిగింది అది కేవలం చర్చ మాత్రమే ఊహాగానం మాత్రమే ఎక్కడ వాస్తవం అయితే లేదు ఒక పక్క చూసినట్లయితే రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ ఈ రెండు పార్టీలు రేపు తెలంగాణ తెలుగుదేశంతో పొత్తు కోసం వెంపర్లాడబోతున్నాయనేది వాస్తవం నిన్న మొన్నటి వరకు అసలు కనీసం మాట వరుస కూడా పేరు తీయడానికి ఇష్టపడినటువంటి తెలంగాణ తెలుగుదేశాన్ని ఈరోజు పొత్తుల విషయంలో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి పరిగణనలోకి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా చంద్రబాబు సక్సెస్ కొట్టాడనుకోవచ్చు ఇక తెలంగాణ రాజకీయాల్ని ఒక పక్క పక్కన పెట్టినట్లయితే నిన్న మాట్లాడినటువంటి విధానం తెలంగాణలో తెలుగుదేశం అవసరం ఇక్కడ పుట్టిన పార్టీ ఇక్కడ రాజకీయాలను మార్చిన పార్టీ ఇక్కడ భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి పార్టీ ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర చూపించే ప్రయత్నం అయితే చంద్రబాబు చాలా సక్సెస్ఫుల్గా చేశారు నేటి తరం యువతకి నేటి తరం లో ఉన్నటువంటి వాళ్ళకి చంద్రబాబు ఏం చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఎలా అభివృద్ధి చేశాడు అనేది చాలా వరకు తెలియదు అటు ఐటీ అభివృద్ధిలో కానివ్వండి సాగునీటి రంగంలో కానివ్వండి మిగిలిన ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానివ్వండి ప్రపంచ పటంలో హైదరాబాద్ అనేది ఒక గుర్తింపు కలిగినటువంటి ప్రదేశంగా చర్చనీయాంశంగా మార్చడానికి తెలుగుదేశం చంద్రబాబు కృషి అంత ఉంది నేను ఓన్లీ చంద్రబాబే చేశాడని చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పట్లేదు కానీ వాళ్ళ కృషిని పదే పదే చెప్పడం ద్వారా మేము ఇది చేసామని చెప్పుకోవడం ద్వారా ఒక పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు ముఖ్యంగా విమర్శకులను కూడా ఆకట్టుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రత్యర్థుల్ని ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క విమర్శ చేయకుండా మేమేంటి మేమేం చేశామనేది సక్సెస్ఫుల్గా చూపించగలిగాడు రేపటి రోజున విమర్శకుల నోళ్లకు కూడా తాళం వేసి ఎస్ నిజంగా తెలుగుదేశం పార్టీ ఇది చేసింది కదా అనే చర్చను సక్సెస్ఫుల్గా ఈ తరంలో కూడా ఎక్కించగలిగాడు చంద్రబాబు సో అక్కడ సక్సెస్ సాధించాడు ఇక రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు ఆశలు సజీవంగానే ఉన్నాయి రేపు అధికారం మాదే అనేటటువంటి ఒక చర్చను సక్సెస్ఫుల్గా లేవనెత్తగలిగాడు ఒక పాజిటివ్ అయితే క్రియేట్ చేయగలిగాడు రేపటి రోజున కూడా పొత్తుల అంశం ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది ఇప్పటికైతే జనసేనతో వెళ్ళటానికి తొంభై తొమ్మిది శాతం అటు జనసేన సిద్ధంగా ఉంది ఇటు టీడీపీ సిద్ధంగా ఉంది కోర్స్ బీజేపీ అడ్డు పడకపోతే బీజేపీ తన చాణక్యాన్ని ప్రదర్శించకపోతే బీజేపీ అడ్డు కట్ట వేయకపోతే ఒకవేళ బీజేపీ అడ్డు వేసినా సరే పవన్ కళ్యాణ్ తెంచుకొని వచ్చేస్తాడా లేదంటే బీజేపీతోనే ఉండి అనివార్యమైనటువంటి పరిస్థితులు వాళ్ళతో కలిసి వెళ్తాడనేది రేపటి రోజున కాలమే నిర్ణయం సార్ రేపటి రోజునైతే ఖచ్చితంగా బీజేపీ ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళటానికైతే మార్గం సుగమమైంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిగిలిన వన్ పర్సెంట్ అనేది చెప్పలేం దైవాధీనం అయితే రేపు పొత్తులతో ఉంటే మేము క్లీన్ స్విప్ చేస్తాం లేకపోతే ఒంటరిగా బరిలోకి దిగైనా సరే గణనీయమైనటువంటి స్థానాలు మేము సాధిస్తాం అవసరమైతే పోస్ట్ పోల్ ఎలియన్స్ లాగా రేపు రోజున ఏమైనా సీట్లు తక్కువ పడ్డా సరే జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనేటటువంటి ధీమా చంద్రబాబులో రావటానికి కారణం ప్రజాదరణ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తనకు దక్కుతున్నటువంటి ప్రజాదరణనే పెట్టుబడిగా పెట్టి ముఖ్యంగా తన మూలాలైనటువంటి బీసీలను తన పునాదులైనటువంటి బీసీలను ఇంకా అలాగే అందిపుచ్చుకొని నా వెనకే వాళ్ళు ఉన్నారని చెప్పేటటువంటి సందేశం ఇది అందుకే ఇక్కడ తెలివిగా ఒక బీసీని బీసీ కమ్యూనిటీలోనే గణనీయమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సామాజికంగా ఆర్థికంగా బలమైన నేతగా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ ముదిరాజుని ఇక్కడ ఆయన అధ్యక్షుడిగా పెట్టారు ఆయన అధ్యక్షుడిగా పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ రూపురేఖలు మారిపోతున్నాయి తెలంగాణలో బలం పుంజుకుంటున్నది అనేది వాస్తవం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసును చూసినా సరే అంతకుముందు గబ్బిలాలు తిరుగుతున్నాయనే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతిరోజు కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మంది కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు కార్యకర్తలు నాయకులు వస్తున్నారు మాట్లాడుతున్నారు భోజనం చేసి పెడుతున్నారు అనేది వాస్తవ సత్యం సో మారుతున్నటువంటి పరిస్థితులకి బీసీలు తన వెంటే ఉన్నారు తెలంగాణలో కూడా తన వెంటే ఉన్నారు రేపు ఆంధ్రాలో కూడా తన వింటే నడుస్తారు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చూపించబోతున్నాడు చంద్రబాబు సో అక్కడ కూడా సక్సెస్ కొట్టేటటువంటి అవకాశం అయితే చాలా 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 క్లియర్గా కనిపిస్తోంది దీంతోపాటుగా పొత్తులు ఉన్నా లేకపోయినా సరే మాకంటూ ఒక పాజిటివ్ వేవ్ ఉందని చెప్పేసి సక్సెస్ఫుల్గా చూపించాలనుకున్నాడు చూపించాడు చంద్రబాబు ఇక ముఖ్యంగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో కులాల సమీకరణకు సంబంధించి కూడా అనుకోని అవకాశంలాగా అంది వచ్చిన అవకాశంలాగా కాపుల రిజర్వేషన్ అంశంలో తాను చిత్తశుద్ధితోనే ఉన్నాను అని చెప్పడానికి కేంద్రం నుంచి నిన్న వచ్చిన సమాధానాన్ని రేపు అస్త్రంగా మలుచుకోబోతున్నాడు కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చేటువంటి రిజర్వేషన్లో సగభాగం ఇవ్వటం అనేది నేరమేం కాదు ఆమోదయోగ్యమే దానికి మా పర్మిషన్ కూడా అవసరం లేదు ముఖ్యంగా చంద్రబాబు చేసిన చట్టానికి చట్టబద్ధత ఉంది అని చెప్పేసి కేంద్రం ఎప్పుడైతే కుండబడ్డలు కొట్టిందో అటు బీసీలు మా వెంటే ఉన్నారు అని చెప్పే ప్రయత్నంతో పాటుగా కాపులకు నేను అన్యాయం చేయలేదు కాపులకు న్యాయమే చేశాను జగన్మోహన్ రెడ్డే కాపుల నోట్లో మట్టి కొట్టాడని చెప్పేసి రేపు సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు ఇది కూడా అంది వచ్చిన అస్త్రంగా భావించవచ్చు ఒక పక్క పొత్తులకి సరైనటువంటి వాతావరణం కనిపిస్తోంది మరోపక్క బీసీలు కాపులు దగ్గర అవ్వటానికి దగ్గర చేర్చుకోవడానికి అనువైనటువంటి వాతావరణం ఆంధ్రలో తెలంగాణలో ఎస్ నేను బీసీ బంధువుని అని చెప్పడానికి ఇక్కడ అధ్యక్షుని పెట్టడం దాని ద్వారా బీసీలు దగ్గర అవ్వటం అక్కడ కాపులు కూడా నిన్న మొన్నటువంటి వ్యతిరేకించినా సరే ఎస్ చంద్రబాబు కాపులకు న్యాయం చేశాడని చెప్పేసి నిన్న బట్టబయలు కావటం కుండబద్దలు కొట్టేలాగా కేంద్రం చెప్పడంతో అన్ని వైపుల నుంచి కలిసొస్తున్నటువంటి అంశాలని ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్ళడానికి చంద్రబాబు అడుగులు వేస్తారు సో మొత్తానికి నిన్నటి తెలుగుదేశం తెలంగాణ సభతోటి సక్సెస్ కొట్టాడు చంద్రబాబు అని చెప్పక తప్పదు అది వాస్తవం అక్షర సత్యం రేపటి రోజుల్లో ఇది రాజకీయ పరిణామాలు పూర్తిగా మారటానికి తెలుగుదేశం పార్టీ కేంద్రంగానే రేపు రాజకీయాలు జరగటానికైతే ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ముఖ్య భూమిక పోషిస్తునటంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా నిక్కచ్చిగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకనే ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే